వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ పాన్ ఇండియా స్టార్ మళ్ళీ యాక్షన్ లోకి దిగిపోయారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది వివరాల్లోకి వెళితే సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల తీవ్ర అనారోగ్య కారణాల వల్ల సెప్టెంబర్ పదకొండున గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే ఆయన అకాల మరణంలో యావత్ ఇండస్ట్రీ శోక సందర్భంలో మునిగిపోయింది వ్యక్తిగతంగా స్టార్ హీరో ప్రభాస్ తన రెండు ఫ్యామిలీల పెద్ద దిక్కుని కోల్పోయి షాక్ లోకి వెళ్లిపోయాడు ప్రతి విషయంలోనూ తనకు అండగా ఉండే పెద్దనాన్న కృష్ణంరాజు మృతి అనుభూతి చెందడంతో ప్రభాస్ ఒక్కసారిగా తీవ్ర దిగ్రాంతికి గురైన విషయం తెలిసిందే అయితే బుధవారం లెవెన్ డేస్ పూర్తయిపోవడంతో ప్రభాస్ యాక్షన్ అంటూ తనని నమ్ముకున్న డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల కోసం ఇతర నటీనటుల నటుల కాల్షీట్లకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ప్రభాస్ బుధవారం నుంచి సెట్ లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తుంది కేజీఎఫ్ ఫిల్మ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సెట్లో లో ప్రభాస్ తందడి చేశారట ఈ మూవీ కీలక ఘట్టాలకు సంబంధించిన షూటింగ్ ని రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేశారు ప్రభాస్ పాల్గొనగా పన్నెండు సెట్లలో షూటింగ్ చేయబోతున్నారు ఇప్పటికే పన్నెండు సెట్లను నిర్మించి కొన్ని రోజులవుతుంది ఈ ఒక్కో సెట్ లో కేవలం మూడు రోజులకు మించి షూటింగ్ ఉండదట అందుకోసమే ప్రభాస్ వెంటనే సెట్ లోకి అడుగు పెట్టినట్టుగా తెలుస్తుంది కృష్ణంరాజు మృతి కారణంగా ప్రభాస్ మరో వారం వరకు సెట్ లోకి అడుగు పెట్టడం కష్టమని సలార్ టీం భావించింది కానీ ప్రభాస్ వారి టైం ని వేస్ట్ చేయడం ఇష్టం లేక బుధవారం నుంచే షూటింగ్ కి వచ్చేయడంతో అంత సర్ప్రైజ్ అయినట్టుగా తెలుస్తుంది గురువారం ప్రభాస్ తో పాటు హీరోయిన్ శృతి హాసన్ కీలక నటీ నటులంతా పాల్గొనగా కీలక ఘట్టాలకు సంబంధించిన షూటింగ్ ని దర్శకుడు ప్రశాంత్ నిల్ ప్రారంభించారని తెలిసింది ఈ షూటింగ్ ఈ నెలాఖరు వరకు జరగనుందని ప్రభాస్ కూడా నెలాఖరు వరకు షూటింగ్ లో పాల్గొంటారట దసరాకు చిన్న బ్రేక్ తీసుకుంటారట ఆ తర్వాత షూటింగ్ కంటిన్యూ చేస్తారట అయితే అక్టోబర్ నుంచి ప్రభాస్ తో పాటు ప్రాజెక్ట్ కే మూవీకి కూడా డేట్స్ కేటాయించారట సలార్ చేస్తూనే ప్రాజెక్ట్ కే ని కూడా పూర్తి చేస్తాడని తెలుస్తోంది ఇక నవంబర్ నుంచి మారుతితో చేయబోతున్న మూవీని పట్టాలెక్కిస్తారట ప్రభాస్ నటించిన ఆది పురుషుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని అక్టోబర్ రెండున రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలిసింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి